హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా అంకుల్ వాళ్ళ కొడుకుది కొడలిది ఫస్ట్ యానివర్సరీ అండి వీరు వచ్చేసి ఇద్దరు కూడా యుఎస్లోనే ఉంటున్నారు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ ఇండియాకి వచ్చేసి టెన్ డేస్ దాకా ఫుల్ ఎంజాయ్ చేసి మ్యారేజ్ అనేది చేసుకున్నారనమాట అయితే ఈ ఫస్ట్ యానివర్సరీ వాళ్ళు అక్కడ జరుపుకుంటే ఇక్కడ ఆంటీ అంకుల్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ మహబూబాబాద్లో ఆశాభవన్ చిల్డ్రన్స్ హోమ్ అనాథాశ్రమంలో పిల్లలు భోజనాలు ఏర్పాటు అనేది చేశారనమాట మనం బర్త్డేస్ అయినా ఇంకా మ్యారేజెస్ అయినా ఏమైనా స్పెషల్ డేస్లలో మనం ఎంజాయ్ చేయడం మనం సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా ఇలా అనాథాశ్రమం వాళ్ళకి వెళ్ళేసి వా పిల్లలతోటి వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా గొప్ప విషయం కదా మనం కొంతమంది సెలబ్రేషన్స్ అనేవి గ్రాండ్గా చేసుకుంటారు కొంతమంది చేసుకోలేకుండా నార్మల్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే అంకుల్ ఆంటీ ఇద్దరు వాళ్ళ కొడుకు కోడలు యుఎస్లో ఉన్నా కూడా వాళ్ళు రాలేకున్నా వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా వెళ్ళేసి అక్కడున్న పిల్లలకి భోజనాలు అనేది ఏర్పాటు చేసి వాళ్ళతో కొంచెం టైం అనేది స్పెండ్ చేసి అలా ఎంజాయ్ చేశారు వీళ్ళు కూడా ఇలాగా ఎంతమంది చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడు మనం మనం మనంతటే కాకుండా ఇతరులతో కూడా ఉండి టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మా కాలనీలో ఏ సెలబ్రేషన్స్ జరిగినా ముందుండి చేస్తూ ఉంటారనమాట ఇలా సేవా కార్యక్రమంలో చేయడం అంటే చాలా ఇష్టం అంకుల్కి టైం మెయింటైన్ అనేది ఫుల్గా చేస్తారు ఇంకా చూసారండి పిల్లలు కూడా చక్కగా కూర్చొని ఎవరు ప్లేట్ దగ్గర వాళ్ళు చక్కగా ప్లేట్ పట్టుకొని తింటూ ఉన్నారనమాట రైస్ స్వీటు పులిహోర ఇంకా కర్రీస్ ఇంకా ఐస్ క్రీమ్ ఇవన్నీ తీసుకో వాళ్ళకి పెట్టడం అనేది జరిగింది చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా ఆ హ్యాపీనెస్ అంతా కూడా వాళ్ళ యూఎస్లో ఉన్న కొడుకు కోడలికి ఆశీర్వాదం లెక్క అందుతుందనమాట ఏమంటారు తప్పకుండా కమెంట్ చేయండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రోహిత్ అండ్ శ్రీ విహారికలకి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్